ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎదురు చూసిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. సినిమా అనుకునే దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. 1000 కోట్ల వసూలను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేటర్స్ వద్ద ట్రిపుల్ ఆర్ మేనియా కాస్త తగ్గింది. దీంతో ప్రస్తుతం అందరి చూపు కేజీఎఫ్ చాప్టర్ 2 మీద ఉంది. గతంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద సెన్సేషనో అందరికీ తెలిసిందే. అలాగే ఊహించిన రీతిలో ఈ కేజీఎఫ్ సినిమాకి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కూడా మరి పార్ట్ 2 అంటూ భారీగా మరి వ్యయంతో చిత్ర యూనిట్ రూపొందించింది. కరోనా వైరస్ కారణంగా పలుమాలు వాయిదా పడ్డ కేజీఎఫ్ చిత్రాన్ని ఎట్టకేలకు April 14 రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని చూసేందుకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైపోయాయి. సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేజీఎఫ్ సినిమాని ప్రేక్షకులు అందరికీ నచ్చే విధంగా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకున్నారైతే, ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు మాత్రం 19 ఏళ్ల కుర్రాడుకు అప్పగించారు. కులకర్ణి అనే కుర్రాడు షార్ట్ ఫిల్మ్స్ రొమాంట్ ఎడిట్ లాంటివి చేస్తూ ఉంటాడు. కేజీఎఫ్ తొలి భాగాన్ని అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్ పోస్టర్స్ బాగా నచ్చడంతో అతనికి కేజీఎఫ్ సినిమాలో సోలో ఎడిటర్గా తీసుకున్నారు ప్రశాంత్ నీల్. దీంతో అతని పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక ఇప్పటి వరకు విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. అంటే అది ఉజ్వల్ కులకర్ణి పనితనమే అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మరి దీనికి ఒక 19 ఏళ్ల కుర్రాడు ఎడిటరా? నిజంగా సూపర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.